ఆర్డికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికి నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ బి సహదేవ్ రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త మెట్ట వ్యవసాయము, ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయము, వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపురము. ఈరోజు చర్చించుకోవాల్సిన అంశం మెట్ట వ్యవసాయంలో మేలైన పంటలు మరియు పంటల సరళి. మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే దాదాపుగా వర్షాధార సాగు కింద 40 లక్షల హెక్టార్లు ఉంది. అంటే సుమారుగా 40% అంతా కూడా వర్షాధార వ్యవసాయం కిందనే సాగులో ఉంది. ఇక్కడ చూసినట్లే ప్రధాన పంటలు ఎర్ర నేలల్లో ఏం చేస్తున్నారంటే వేరుశనగ, కంది, ఆముదం అనేటివి ప్రధాన పంటలుగా సాగు చేస్తున్నారు. అదే నల్లరేగడి నేలలోకి వస్తే పత్తి, శనగ, కంది, ఆముదము, కొర్ర పంటలు అనేటివి సాగు చేస్తున్నారు. ఎక్కడ ముఖ్యంగా ఈ వర్షాధార వ్యవసాయము ఎక్కువగా ఉందంటే రాయలసీమ ప్రాంతాలైనటువంటి సత్యసాయి, అనంతపురము, కర్నూలు, నంద్యాల, తర్వాత కడప, అన్నమయ్య, ప్రకాశం జిల్లాలలోనే ఎక్కువగా వర్షాధార వ్యవసాయం అంతా కూడా సాగులో ఉంది. అత్యల్ప వర్షపాత మండలం అయినటువంటి కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోనే దాదాపు 40% వర్షాధార భూమి అనేది సాగులో ఉంది. అదే కృష్ణా మండలంలో 22% ఉంది, దక్షిణ మండలంలో 15% ఉంది, గోదావరి మండలంలో 7% ఉంది, ఉత్తర కోస్తా మండలంలో 13% అనేది సాగులో ఉందన్నమాట. ప్రధాన పంటల విస్తీర్ణాన్ని చూసుకున్నట్లయితే ప్రధానంగా వేరుశనగ పంట అనేది ఎర్ర నేలలో సాగు చేస్తుంటారు. తర్వాత వర్షాధార నల్లరేగడి నేలలో పత్తి, పప్పుశనగ రెండు కూడా ఎక్కువగా సాగులో ఉంది. తర్వాత కంది, సజ్జ, చిరుధాన్యాలు, ఉలవ, ఆముదం అనేటివి కూడా కొంతవరకు విస్తీర్ణం అంతా కూడా వర్షాధార సాగులోనే ఉంది. ఏవేమైన పంటలు, పంటల రకాలు ఎంపిక చేసుకోవాలా వర్షాధారంలో అంటే, మనము వర్షాధారము అంటే ఖరీఫ్ సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలము ఉంటుంది. అదే తర్వాత అక్టోబరు, నవంబరు, డిసెంబరు రబీ సీజన్లో వర్షాలు పడుతూ ఉంటాయి. మనం చూసినట్లయితే సాధారణంగా ఈ వర్షాధార ఎర్రనేలల్లో 90 నుంచి 120 రోజులు డ్యూరేషన్ రేటి ఎంపిక చేసుకోవాలి. అదే నల్లరేగడి నేలలో 150 నుంచి 180 రోజులు పంటకాలం ఉండే పంటలను ఎంపిక చేసుకుంటే గనక మనకు పడిన వర్షము, భూమిలో తేమ శాతం దృష్టిలో ఉంచుకునేసి ఈ పంటలు, ఈ డ్యూరేషన్ ఉండే పంటలను, పంటల రకాలను కూడా ఎంపిక చేసుకోవాలన్నమాట. తర్వాత నేల లోతును బట్టి కూడా మన పంటల రకాలు అనేది ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా మనము ఎర్ర నేలల్లో చూసుకున్నట్లయితే వర్షాధార సాగు కింద నేల లోతు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ పంట నేల లోతును బట్టి కూడా, అక్కడ పడే వర్షాన్ని బట్టి, అక్కడ మార్కెట్లో రేట్లను బట్టి కూడా మనం పంటలు అనేటివి నిర్ధారించుకోవాలా. తర్వాత బెట్టన తట్టుకునే రకాలు కూడా ఎంపిక చేసుకోవాలి. అంటే కొన్ని రకాలు బెట్టను తట్టుకుంటాయి, కొన్ని నీటిపారుదల కింద బాగా పర్ఫామ్ చేస్తాయి. కాబట్టి బెట్టను తట్టుకునే రకాల్లో కూడా ఎంపిక చేసుకోవాలి. మనము మామూలుగా ఎప్పుడు విత్తనములు వేసుకోవాలంటే రైతు సోదరులు జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఖరీఫ్ సీజన్ ఉంటుంది. కాబట్టి వర్షాలు పడిన వెంటనే విత్తనాలు వేసుకోకూడదు. అంటే ఋతుపవనాలు ఆరంభమైనప్పుడు మనకు చూసినట్లయితే ఎర్రరేగడి నెలలో వర్షాలు ఆరంభమై మామూలుగా 7 నుంచి 10 రోజులు, అంటే వారం నుంచి 10 రోజుల లోపలగాన మనకు రోజు పడే వర్షపాతం గాన లెక్కించుకున్నట్లయితే 50 మిల్లీమీటర్ల నుంచి 60 మిల్లీమీటర్ల వర్షం పడినప్పుడే భూమి అంతా కూడా బాగా తడుస్తుంది. ఆ తర్వాతనే మంచి పదంలో విత్తనాలు వేసుకోవాలి. అదే నల్లరేగడి నేలలో వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి వారం నుంచి 10 రోజుల లోపల ఒక 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షం కురిచినప్పుడే మనము భూమిలో బాగా తేమ అంతా కూడా నిలువ ఉండి కొంచెం టెంపరేచర్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి అప్పుడే విత్తనాలు వేసుకుంటే మంచి మొలక శాతం పెరిగి పంటలు కూడా ఒక నెల వరకు బెట్టం తట్టుకునేసి బాగా ఏపుగా పెరుగుతాయి. అదే వర్షం పడిన వెంటనే వేసేస్తే ఆ తర్వాత వచ్చే వర్షానికి రాకపోతే మళ్ళా పంటలు మొలక దెబ్బతింటుంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా ఈ వారం నుంచి 10 రోజుల లోపల ఎర్రరేగడి నెలలో అయితే 50 నుంచి 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షం పడినప్పుడు, అదే నల్లరేగడి నెలలో 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షం పడినప్పుడే విత్తనాలు వేసుకోవాలన్నమాట. తర్వాత ఏ విధంగా ఏ పంటలు ఏ నెలలో వేసుకోవాలనేది గమనించినట్లయితే వేరుశనగ ముఖ్యంగా జూన్ 15 నుంచి జూలై ఆఖరి వరకు వేసుకోవాలి. తర్వాత వేసుకుంటే పంట దిగుబడులు తగ్గిపోతాయి. కాబట్టి ఆగస్టు నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపే వేసుకోవాలి. వేరుశనగ కాకుండా వేరే పంటలు వేసుకోవాలి. అదే కంది చూసుకున్నట్లయితే జూన్ నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు వేసుకోవచ్చు. ఆముదం కూడా మనము జూన్, జూలైలో వేసుకుంటే ఎర్రరేగడి నెలలో మంచి దిగుబడి అనేది సాధించుకోవచ్చు. జొన్న చూసుకున్నట్లయితే సెప్టెంబర్ వరకు వేసుకోవచ్చు. జొన్న అంటే గింజలుగా తీసుకోవచ్చు, మేత జొన్నగా కూడా ఉపయోగించుకోవచ్చు. నువ్వులు కూడా జూన్, జూలైలో ఎర్రరేగడి నెలలో
వేసుకోవచ్చు. సజ్జా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వేసుకోవచ్చు. పెసర అయితే ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో విత్తుకోవచ్చు. అలసంద అక్టోబర్ వరకు కూడా, జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా విత్తుకోవచ్చు. రాగి అయితే జూన్ జూలై మాసాల్లో విత్తుకోవచ్చు. అదే నార్త్ కోస్టల్ జోన్లో గోగు పంటను కూడా జూన్ జూలై మాసాల్లో విత్తుకోవచ్చు. ముఖ్యంగా ఉలవ పంట ఈ మధ్య చిత్తూరు అనంతపురం జిల్లాల్లో కూడా ఉలవ కూడా సాగు చేసుకుంటారు కాబట్టి ఆగస్టు 15 నుంచి ఈ ఉలవ పంటను కూడా సాగు చేసుకోవచ్చు. తర్వాత వర్షాధార నల్లరేగడి నేలల్లో ప్రధానంగా పత్తి అనేది, పప్పుశనగ అనేది వేస్తారు. పత్తి జూన్ జూలై ఆగస్టు మొదటి వారం వరకు పత్తి అనేది విత్తుకోవచ్చు. కంది కూడా జూన్ నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. ఆముదం కూడా ఆగస్టు మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. ప్రొద్దుతిరుగుడు కూడా దానికి ఫోటో ఇన్సెన్సిటివ్ కాబట్టి ఏ కాలంలో అయినా వర్షాలు పడినప్పుడు జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎప్పుడైనా విత్తుకోవచ్చు. ముఖ్యంగా ప్రొద్దుతిరుగుడు గింజ కట్టే దశలో వర్షానికి కోయిన్సైడ్ కాకుండా విత్తుకుంటే కన్నా మంచి దిగుబడులు అనేటివి చేసుకోవచ్చు. అదే జొన్న అయితే మ్యాగీ జోవార్ అంటారు, దాన్ని సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసాల్లోనే నల్లరేగడి నెలలో విత్తుకోవచ్చు. కొర్ర జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎప్పుడైనా విత్తుకోవచ్చు. పొగాకు పంట కూడా నల్లరేగడి నెలల్లో ఆగస్టులో నారుమడి వేస్తారు, సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో నాటుకోవడం జరుగుతుంది. ఈ పంటలన్నీ కూడా మనం సూచించిన విధంగా జూన్ జూలై ఆగస్టు మొదటి పక్షం వరకు కొన్ని పంటలు విత్తుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులంతా కూడా తర్వాత ఆగస్టు తర్వాత విత్తుకుంటే పంట దిగుబడులు కొద్దిగా తగ్గే ఆస్కారం ఉంది కాబట్టి ఆగస్టు మొదటి వారం వరకు వేసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా వర్షాధార వ్యవసాయంలో ఒకే పంట ఏక పంటను సాగు చేసుకోకూడదు, అంతర పంటలుగా చేసుకోవచ్చు. ఒక బహుపంటల విధానాన్ని పాటించాలి. ఒకే పంట విధానం వేసుకున్నట్లయితే పంట నష్టం జరిగితే రాస అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంతర పంటలు కానీ రెండు మూడు పంటలు కూడా వేసుకుంటేనే పంట నష్టాన్ని నివారించుకోవచ్చు. మామూలుగా ప్రధానంగా వేరుశనగ కంది అంతర పంటగా మనకు విత్తు పరికరాలు పట్టి 8 వరుసలు వేరుశనగ ఒక వరుస కంది విత్తుకుంటే మంచి దిగుబడులు అనేటివి సాధించుకోవచ్చు. అదే తర్వాత వేరుశనగ జూన్ జూలై వరకే వేసుకోవాలా, తర్వాత వర్షాలు రాకపోతే ప్రత్యామ్నాయ పంటలు చేసుకోవాలా. ఆలస్యమైనప్పుడు అలసంద తర్వాత జొన్న పంటలు వేసుకోవాలా. వర్షాలు ఆలస్యమైనప్పుడు మనం ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటేనే పెట్టుబడి ఎక్కువగా ఉండే వేరుశనగను లాస్ను తగ్గించుకునేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే కొంతవరకు పెట్టుబడి ఖర్చు తగ్గించుకునేసి ఎక్కువ ఆదాయం అనేది నికరాదాయం పొందవచ్చును. తర్వాత ఏ పరికరాలతో విత్తుకోవచ్చు అంటే కొన్ని ప్లాంటర్స్ ఉన్నాయి, రైతు సోదరులంతా కూడా ట్రాక్టర్ డాన్ ప్లాంటర్స్ తేమ తక్కువగా 1-2 రోజులే ఉంటుంది కాబట్టి 25 నెలల్లో అనంత విత్త పరికం కానీ మిగతా ప్లాంటర్స్ అన్ని ఉపయోగించుకునేసి మనకు పంటను బట్టి కూడా ఈ చక్రాలు మార్చుకునేసి అన్ని పంటలు వర్షాధారం కింద విత్తుకోవచ్చు. తర్వాత ఒకే పంట కాకుండా అంతర పంటల విధానంలో ఒక అనంత ప్లాంటర్ అనేది 8 వరుసలు వేరుశనగ ఒక వరుస కందికి రూపొందించడం జరిగింది. ఈ విధంగా అంతర పంటలు సాగు చేసుకున్నప్పుడు అదనంగా కంది నుంచి 3,000 రూపాయల వరకు ఒక హెక్టార్కు అదనపు ఆదాయం అనేది కూడా సాధించుకోవచ్చు. ఇంకా మంచి అంతర పంటలు ఏమంటే సజ్జ 2 వరుసలు, ఒక వరుస కంది కూడా ఎర్రరేగడి నేలల్లో ఎక్కువగా మంచిగా సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వర్షాలు ఎక్కువైనా తక్కువైనా కొంతవరకైనా తట్టుకునేసి ఒక పంట నష్టపోయినా ఇంకో పంట అనేది దిగుబడులు ఎక్కువగా సాధించుకోవచ్చు. కాబట్టి సజ్జ కంది అంతర పంటల విధానాన్ని పాటించాలి. తర్వాత మామూలుగా నల్లరేగడి నెలలో పప్పుశనగ అనేది రబీ సీజన్లో అక్టోబర్ నవంబర్లో సాగు చేస్తారు కాబట్టి ఖరీఫ్ సీజన్లో కొర్ర పంటను కానీ మినుము పంటను కానీ వేసుకున్నట్లయితే 2 పంటలు తీసుకోవచ్చు అనమాట. అంటే ఒకే పంట పప్పుశనగ కాకుండా ముందు ఖరీఫ్ సీజన్లో అంటే తక్కువ కాలవరి రకాలైనటువంటి గరుడ తర్వాత సూర్యనంది రకాలను వేసుకుని 2 పంటగా పప్పుశనగ కూడా వేసుకుంటే ఎక్కువ నికరాదాయాన్ని తీసుకోవచ్చు. ఇంకా ఈ మధ్య కాలంలో మామూలుగా సాంకేతిక ఏక పంటగా కాకుండా రెయిన్బో క్రాపింగ్ అంటే ఒక 7 పంటలు అంటే ఒక స్ట్రిప్స్ లాగా ట్రాక్టర్ డాన్ సీడ్ డ్రిల్ తో మనం గానా స్ట్రిప్స్ గానే వేసుకుంటే కూడా వర్షాధార వ్యవసాయంలో ఒకవేళ బెట్టలకు గురి అయినా కానీ ఎక్కువ అధిక వర్షాలు కానీ ఒక పంట నుంచి నష్టం జరిగినా మిగతా పంటల నుంచి అధిక ఆదాయము సాధించుకోవచ్చు. ఇది నవధాన్య పద్ధతి కంటే ఈ రెయిన్బో క్రాపింగ్ అనేది ఎక్కువ నికరాదాయము సాధించుకోవచ్చు. ఇంకా తర్వాత ఇదివరకు చెప్పినట్టు వేరుశనగ పెట్టుబడి ఖర్చు ఎక్కువ, పంట ఈ మధ్య కాలంలో ఎక్కువ వర్షాలు వచ్చి బెట్ట వచ్చి పంట నష్టం జరుగుతుంది, దానికి
బదులుగా ఆముదము గాని కంది గాని వేసుకుంటే గాన కొంతవరకు నష్ట నివారణ తగ్గించుకునేసి మంచి దిగుబడులు మంచి నికరాదాయాన్ని సాధించుకోవచ్చు. మెట్ట ప్రాంతాలలో ఎటువంటి రకాలు అనేది ఎంపిక చేసుకోవాలంటే మామూలుగా బెట్టం తట్టుకునే రకాలు అక్కడ వర్షాధారము బట్టి మనము పంటలను ఎంపిక చేసుకోవాలి. అవే నేను గింజల పంటల్లో వేరుశనగ అయితే బెట్టం తట్టుకునే రకాలు అయితే నారాయణి అనంత తర్వాత ఈ మధ్యకాలంలో టీసీజీఎస్ 1694 కదిరి లేపాక్షి రకాలు అన్నీ కూడా బెట్టం తట్టుకుంటాయి కాబట్టి వాటిని సాగు చేసుకోవచ్చు. ఆముదంలో చెప్పినట్టు దాదాపుగా ICH 66 ICH 5 ఈ రకాలు హైబ్రిడ్లు తర్వాత వేసుకోవచ్చు. తర్వాత ప్రతిరోజులో కూడా హైబ్రిడ్స్ KBSH 1 NDSH 1 కూడా వేసుకోవచ్చు. మిగతా కంది రకాలు అయితే ముఖ్యంగా ఎర్రరేగడి నేలలో PRG 176 ఉజ్వల అంటారు దాన్ని, మళ్ళా తర్వాత LRG 105 కృష్ణ రకం అనేది కూడా వేసుకోవచ్చు. మంచి బెట్టం తట్టుకునే రకాలన్నీ కూడా సాగు చేసుకోవచ్చు. మామూలుగా ఇంకా మినుము పంటలో కూడా GBG 1 TBG 104 ఇవి కూడా ఎల్లో మజాయికి వారాయి తెగులను తట్టుకునేసి మంచి దిగుబడులు ఇస్తాయి కాబట్టి TBG 104 GBG 1 అనే రకాలను కూడా మినుములో సాగు చేసుకోవచ్చు. కొర్రలో సూర్యనంది గరుడ రేనాడు అనే తక్కువ డ్యూరేషన్ ఉండే వెరైటీలు కూడా బెట్టం తట్టుకునేసి అధిక దిగుబడులు వస్తాయి కాబట్టి ఇవి వీటినన్నీ కూడా సాగు చేసుకోవచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో నల్లరేగడి నేలలో సోయాబీన్ కూడా వేస్తున్నారు కాబట్టి ఈ బ్రాడ్ బెడ్ ఫర్రో ప్లాంటర్స్ అనేటివి ఉంటాయి, వాటిని ఆ ప్లాంటర్స్ లో 4 వరుసలు బెడ్ మీద వస్తుంది, దానికి నీటి సంరక్షణ సాలు కూడా వస్తాయి కాబట్టి BBF ప్లాంటర్ ను బట్టి సోయాబీన్ పంటను కూడా సాగు చేసుకుంటే ఎక్కువ వర్షం వచ్చినప్పుడు కొంతవరకు నష్ట నివారణను తగ్గించుకోవచ్చు. ఇంకా మెట్ట పంటల్లో పండ్ల తోటలు కూడా ఈ మధ్య కాలంలో వర్షాధారం పండ్ల తోటలు అయినటువంటి ఉసిరి నేరేడు చింత చెట్లను కూడా సాగు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము రైతు సోదరులంతా కూడా వర్షాన్ని పాతాన్ని బట్టి నేల లోతుని బట్టి వర్షాకాలం సీజన్ బట్టి పంట కాలాన్ని బట్టి వర్ష పంటలను ఎంపిక చేసుకోవాలి. బెట్టం తట్టుకునే రకాలను ఎంపిక చేసుకునేసి తర్వాత ఇంకా ఏదైనా భూములు వేరే పనికిరాకన్నా ఉంటే వాటిని చింత చెట్లు కానీ ఉసిరి కానీ నేరేడు పంటలు కానీ సాగు చేసుకునేసి అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఇచ్చిన RBK ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.